గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. సో ఇప్పుడు 10th క్లాస్ పబ్లిక్ పేపర్లో 27th రోమన్ అయిన మిస్సింగ్ లెటర్స్, దీన్ని వోవెల్ క్లస్టర్స్ అని అంటారు. వోవెల్ క్లస్టర్స్ అని కూడా దీన్ని అంటారు. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. ఒక 12 ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి. సో ఇది నేర్చుకుంటే ఖచ్చితంగా ఇందులో మ్యాక్సిమం ఇందులో పడే అవకాశాలు ఉన్నాయి. సో మీకు ఆ స్పెల్లింగ్స్తో ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డాష్ ఇదేంటి, ఎఫ్ డాష్ డాష్ ఫాట్. సో ఎఫ్ఓయూజిహెచ్టి ఫాట్ అంటే ఏంటి, పోరాడారు, పోరాడడం. ఎఫ్ ఓయూజిహెచ్టి. ఫస్ట్ స్క్రీన్ షాట్ చేసుకోండి రెండు, మిస్ 27th రోమన్, 20th రోమన్. ఈ రోమన్లో కంపల్సరీ మీకు ఇచ్చేస్తారు పక్క, ఎందుకంటే ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాదర్ చేస్తాను నేను ఖచ్చితంగా. ఇది ఒక అస్త్రం, బ్రహ్మాస్త్రం లాంటిది. ఇవి దాటి ఇంకా ఇవ్వడు, ఎన్ని చదవసలే, జస్ట్ ఇవి బాగా రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టీ డాష్ డాష్. సో ఆన్సర్ ఇస్ వాట్, టీ. సో నెక్స్ట్ రిసిప్ట్. రిసిప్ట్కి ఎప్పుడు కూడా చాలా మంది ఐఈ పెట్టేస్తారు, ఐఈ కాదు, ఆర్ఈ సిఈఐ రిసిప్ట్. రిసిప్ట్ అంటే రసీదు. విఏఎల్ డాష్ డాష్ బిఎల్ఈఎస్, దీనికి అర్థం వాల్యుబుల్స్. ఆన్సర్ ఇస్ వాట్, ఎల్యుఏబిఎల్ఈఎస్, వాల్యుబుల్స్, కరెక్ట్ వన్. సో విలువైన వస్తువులు, విలువైన వస్తువులు ఏమంటారు, వాల్యుబుల్స్ అని అంటారు. సో నెక్స్ట్ డిఈజిఆర్ఈఈ, ఆన్సర్ ఇస్ డిగ్రీ. సో డిగ్రీ అంటే చదువుకుంటారు కదా, డిగ్రీ. సో ఉష్ణోగ్రత కొలవడానికి. సో ఎంఏఆర్ఆర్ఐఏ, సో గ్రీన్తో రాస్తున్నాను చూడండి, ఎందుకంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మే కనిపిస్తుంది, మ్యారేజ్. సో ఐఏ రావాలి మ్యారేజ్కి, ఓకే, మ్యారేజ్. సో అంటే వివాహం. నెక్స్ట్ ఏంటిది, ఎస్హెచ్ఓఈ షూస్. షూస్ అంటే అందరికి తెలిసిందే, షూస్ అంటే ఏంటి, బూట్లు. షూస్ని ఏమంటారు, బూట్లని అంటారు. నెక్స్ట్ ఏంటి, ఇది మ్యూజియం, ఎంయుఎస్సియుఎం, మ్యూజియం. సో మ్యూజియం అంటే ఏంటి అసలు, మీకు అందరూ తెలుసు, కొన్ని కొన్ని ఐటమ్స్ అన్ని అందులో పెట్టి మనకు చూపిస్తుంటారు, చారిత్రక పురాతనమైన వస్తువులు, దాన్ని మ్యూజియం అంటారు, దాని కరెక్ట్ స్పెల్లింగ్ ఎంయుఎస్సియుఎం. సో నెక్స్ట్, సో దీని యొక్క అగెయిన్స్ట్, అగెయిన్స్ట్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి, ఏజిఏఐఎన్ఎస్, ఏజిఏఐఎన్ఎస్టి, అగెయిన్స్ట్. అగెయిన్స్ట్ అంటే వ్యతిరేకంగా. నెక్స్ట్ బ్యూటిఫుల్, బిఈఏయుటిఏఎఫ్యుఎల్, బ్యూటిఫుల్ స్పెల్లింగ్ ఇది. సో అంటే అందమైన, సో చక్కని అలా అంటారు. నెక్స్ట్ ఆస్టిర్, ఆస్టిర్ కరెక్ట్ ఈస్ వాట్, ఏయుఎస్టిఈఆర్ఈ, ఆస్టిర్. సో ఆస్టిర్ అంటే కఠినమైన, సో కఠినమైన ఆస్టిర్ అని అంటారు. సో మీకు మీనింగ్స్ కూడా చెప్తున్నాను, కరెక్ట్ స్పెల్లింగ్స్ కూడా జడ్ చేసి రాస్తున్నాను. ఈ స్పెల్లింగ్ స్క్రీన్ షాట్ చేసుకోండి, ఒకసారి క్లాస్ వినండి, నీట్గా వినండి, అప్పటి అండ్ ఇంకొక క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ డైలాగ్, డైలాగ్ కరెక్ట్ వన్, డిఏఐఎల్ఓజియుఈ. సో చాలా మంది ఇలా పెట్టి ఉండేది, డైలాగ్ కాదు, యూఈ కూడా మనం పెట్టాలి. డైలాగ్ కాన్వర్జేషన్ అంటారు. సో అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్యన సంభాషణ. సో ఇది కరెక్ట్ స్పెల్లింగ్. బికాస్, బికాస్ కరెక్ట్ స్పెల్లింగ్ అంటే బిఈసిఏయుఎస్సి, బికాస్, బికాస్ అంటే ఎందుకంటే, ఒక రీజన్ కోసం చెప్తారు కాబట్టి, ఎందుకంటే దీన్ని బికాస్ అంటారు. సో ఇది బికాస్. సో నెక్స్ట్ వన్స్ లుక్, ఎల్ఓఓకే లుక్, ఎల్. నెక్స్ట్ లుక్ అంటే చూడడం, చూడడం, చూచూ జాగ్రత్తగా చూడడం అవ. సో ప్రీమియం, పిఆర్ఈఎంఐ, కరెక్ట్ వన్, ప్రీమియం. ఇది ఫస్ట్ లెసన్ డీ డిపార్ట్మెంట్ లెసన్ ప్రీమియం కట్టడం అంటారు కదా, అక్కడ నీకు అర్థమవుతుంది ప్రీమియం. సో ప్రీమియం అంటే ఒక బహుమతి. సో బహుమతిని ప్రీమియం అంటారు. అమౌంట్ టు బి పెయిడ్ ఫర్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓవర్డ్యూ, ఓవిఆర్యుడియుఈ వస్తుంది. ఓవర్డ్యూకి ఏమొస్తుంది, డియూఈ. సో ఇలా ఈ స్పెల్లింగ్స్ దాటి ఇవ్వడు పక్కా చెప్తున్నాను నేను, బాగా వినండి. సో ఈ స్పెల్లింగ్ స్క్రీన్ షాట్ చేసుకోండి. సో ఫ్రీక్, నెక్స్ట్ ఓవర్డ్యూ. ఓవర్డ్యూ అంటే ఏంటి, ఇంకా డ్యూ పెరిగిపోయి ఉంది అలామాట. ఫ్రీక్ ఎఫ్ఆర్ఈఏకే, చాలా ఈ అని రాసేస్తున్నారు, ఈఏకే, జాగ్రత్తగా నేను బ్లాంక్స్ కూడా ఫిల్ చేస్తాను ఇక్కడ చూడండి, పక్కన కూడా ఆన్సర్స్ ఉన్నాయి. సో ఫ్రీక్, ఫ్రీక్ అంటే ఏంటి, విపరీత చేష్ట, పిచ్చి చేష్టలు అంటారు కదా ఫ్రీకి అలా. నెక్స్ట్ ఇదేంటి, సొసైటీ, ఎస్ఓసిఐఈటీవై, సొసైటీ, కరెక్ట్ స్పెల్లింగ్ సొసైటీ. సో సొసైటీ అంటే సమాజం, సో మానవ సమాజం, సొసైటీ అని అంటారు. సో నెక్స్ట్ వన్స్ లాంగ్వేజెస్, కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఇస్ లాంగ్వేజెస్. సో జియుఏజిఎస్, లాంగ్వేజెస్ కరెక్ట్ స్పెల్లింగ్. సో దీని భాష. నెక్స్ట్ పిఐఈసిఈ, పీస్. సో ముక్క, పీస్ అంటే ఏంటి, తెలుగులో ముక్క అని అర్థం. సో ముక్కని పీస్ అంటారు. సో మళ్ళీ మ్యారేజ్, తెలుసు వివాహం. నెక్స్ట్ గెస్ట్, జియుఈఎస్టి, గెస్ట్. సో గెస్ట్ అంటే అతిథి. సో భోజన గృహంలో, వసతి గృహాల్లో ఉండే వ్యక్తి. సో ఇంటికి ఆహ్వానించబడిన వ్యక్తి, గెస్ట్. సో నెక్స్ట్ ఏంటి, ఇన్ ఎసెన్షియల్, అంటే అంత ముఖ్యమైనది కాదు, అనవసరం. ఎసెన్షియల్ అంటే తప్పనిసరి, ముఖ్యమైన. ఇన్ ఎసెన్షియల్ అంటే ఆపోజిట్, అత్యవసరం, ముఖ్య అవసరం కానీ అని.
నెక్స్ట్ యాసిస్ అంటే సుందరమైన. సో ఇలాగా మిస్సింగ్ లెటర్స్ చాలా నేను నీట్ గ్యాదర్ చేశాను. సో 12 పెద్ద అంటే 2 అంటే ఖచ్చితంగా మ్యాక్సిమం వే పడతాయి పక్క. మీరు వర్క్ బుక్స్లో అన్ని చదివేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. మనం షార్ట్గా స్మార్ట్ వర్క్ చేద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి రోమన్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రోమన్లోంచి మ్యాక్సిమం 90% ఇచ్చేస్తారు. ఒకవేళ అవుట్ ఆఫ్ ఇచ్చినా మీరు రాసేస్తారు, ఎందుకంటే ఒక క్లారిటీ అంతా మీకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇది 27th రన్ పబ్లిక్ పేపర్లో. ఓకే, ఆల్ ది బెస్ట్.